అందరికీ నమస్కారం ఈ వీడియోలో టెటనస్ వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ టెటనస్ వ్యాధిని ధనుర్వాతం గుర్రపు వాతం అని కూడా అంటారు ఇది నేను ధనుర్వాతం మీద చేసే రెండే వీడియో మొదటి వీడియోలో టెటనస్ ఎలా వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది వచ్చిన జీవాలకు ఏ వైద్యం చేయాలి అని పూర్తిగా వివరించాను ఈ వీడియోలో అసలు టెటనస్ వచ్చినప్పుడు గొర్రెలు లేదా మేకల్లో ఎలా కనిపిస్తుంది ఏ లక్షణాలు ఉంటాయి మరియు ముఖ్యంగా ఈ వ్యాధిని ఎలా నివారించుకోవాలి అనే అంశాలపై మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలలో టెటనస్ వచ్చిన గొర్రెలు మరియు మేకలు ఎలాంటి లక్షణాలు చూపిస్తాయో స్పష్టంగా తెలుస్తాయి అధిక జ్వరంతో బాధపడుతూ శరీరం పూర్తిగా గట్టిపడిపోతుంది కాళ్ళు గట్టిగా పట్టేసినట్టుగా వెన్నువంచి నడుస్తుంటాయి కొన్ని జీవాలలో దవడలు బిగుసుకుపోయి కదలలేని స్థితి ఉంటుంది ఇవన్నీ టెటనస్ ముఖ్య లక్షణాలు ఈ వ్యాధి వచ్చిన వాటికి చికిత్స వెంటనే అందించాలి మనం డాక్టర్ను సంప్రదించి టెటనస్కు టెటనస్ యాంటీటాక్సిన్ యాంటీబయాటిక్స్ యాంటీహిస్టమిన్లు వంటి ప్రాథమిక చికిత్స చేయించాలి కానీ కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి చికిత్సకు స్పందించకుండా ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నివారణే ఉత్తమం అందుకే ముందస్తుగా ధనుర్వాతం టీకాలు వేయడం చాలా ముఖ్యం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యే సమయం కాబట్టి కొత్త గడ్డి తిన్నప్పుడు చిటిక రోగం లేదా పాటు రోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టెటనస్తో పాటుగా చిటిక రోగంకి కూడా కలిపి ఒకే టీకా అందుబాటులో ఉన్నది అదే ఈటీ ప్లస్ టీటీ వ్యాక్సిన్ ఈ ఈటీ ప్లస్ టీటీ వ్యాక్సిన్ ఒకేసారి రెండు ప్రధాన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది ఇది సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి ప్రత్యేకంగా మే నెలలో ఇవ్వడం వల్ల రెండు వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు చాలామంది రైతులు పంపిన వీడియోలనే ఈ క్లిప్స్లో చూపిస్తున్నాను అంటే ప్రతి మందలో కూడా ఈ టెటనస్ వ్యాధి అనేది కనిపిస్తుంది మనకి టెటనస్ ఎప్పుడు వస్తుందో కూడా మనం ఊహించలేం కాబట్టి ముందే టీకాలు వేయించుకోవాలి మీ పశువులు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇతర రైతులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి పశు సంరక్షణ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు